అందరికీ నమస్కారం మనందరికీ కూడా వేసవికాలం వచ్చిందంటే మే నెల జూన్ నెల మామిడి పళ్ళ సీజన్ బాగా గుర్తొస్తుంది ఏ పండు అయినా ఇష్టం లేని వారు కొందరు ఉంటారేమో కానీ మామిడి పండు ఇష్టం లేని అంటే ఎవరిని చూడం అందరికీ మామిడి పళ్ళు అంటే రుచికరంగా ఆ సీజన్ ఎంజాయ్ చేయటం అనేది ఎదురు చూస్తూ ఉంటారు చక్కగా తింటూ ఉంటారు కొంతమందికి మామిడి పళ్ళు తినేసరికి వేడి చేస్తుంది అనేది ఒక భయం ఉంటుంది కొంతమందికి మామిడి పళ్ళు తింటే సెగ్గడ్లు వస్తాయి అనేది కూడా ఉంటుందన్నమాట మరి ఇట్లా వేడి చేయకూడదన్నా మామిడి పళ్ళు వల్ల సెగ్గడ్లు రాకూడదన్నా ఆ వేడిని తగ్గించుకోవాలంటే మామిడి పండ్లు తిన్నప్పుడు మళ్ళీ పెరుగు తినాలి మామిడి పళ్ళు తిన్నప్పుడు మజ్జిగ తాగాలి ఇవి రెండు కనుక వాడకపోతే వేడి చేస్తుంది సెగ్గడ్లు వస్తాయి వేడి కురుపులు వస్తాయి మరి మామిడి పళ్ళు ఎక్కువ తింటే మోసంలో రక్తం పడుతుంది కానీ ఇట్లాంటి మోషన్ గట్టిగా అట్లా వెళుతుంది ఇవన్నీ కూడా వేడి వల్ల వస్తున్నాయని అంటుంటారు చాలామంది అంచేత పెద్దలు చెప్పిన మాట విని చాలామంది మామిడి పళ్ళు తినేసి చక్కగా పెరుగు కప్పు తీసుకోవటం లేకపోతే కప్పు గ్లాసులు మజ్జిగ తాగటం చేస్తుంటారు అసలు మామిడి పళ్ళతో పాటు ఇవి మాత్రం పెరుగు మజ్జిగ వాడద్దు మామిడి పళ్ళు మొక్కలు తినండి మీకు వేడి చేయిస్తున్నది అంటే ఆ వేడి చేసింది వేసవ కాలంలో మామిడి పళ్ళ వల్ల కాదండి కొత్త ఆవకాయల వల్ల వేడి చేసింది అనమాట మరి చక్కగా ఈ వేసవకాలంలో అన్ని రకాల పచ్చళ్ళు ఆవకాయలు మంచిగా పట్టుకుంటారు మరి వేడి చేసిందని వాటిని మానారా మానరు మామిడి పళ్ళని కూడా వేడి చేసిందని అంటే దానివల్ల తేడాలు వస్తాయి ఆ సీజన్లో ఇవి కూడా తిన్నాం కాబట్టి ఆ వేడి అంతటిని దీని మీద తోసేస్తారు అందరూ మామిడి పళ్ళకి వేడి చేయదండి ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన పళ్ళు వేడి ఎందుకు చేస్తాయండి వాటిలో ఎయిటీ పర్సెంట్ పైన నీరే కదా ఉండేది మామిడి పళ్ళల్లో అంచేత చక్కగా పోషకాలు ఉంటాయి అంచేత మనం వేడి చేస్తున్నది అన్నప్పుడు మీరు మంచినీళ్ళని బాగా త్రాగినప్పుడు అసలు వేడి అనేది చేయదు అందుకని వేసవకాలం కాబట్టి అసలే ఎండలు ఎక్కువ బాగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకి నీరు ఎక్కువ అవసరం అంచేత ఇతర కాలాల్లో చలికాలం వర్షాకాలంలో మీ నీళ్లు తక్కువ తాగిన పెద్ద నష్టం అంతగా లక్షణాల రూపంలో మీకు తెలియకపోవచ్చు కానీ వేసవ కాలంలో మాత్రం నాలుగు నుంచి ఐదు లీటర్ల కంపల్సరీ త్రాగే ప్రయత్నం చేయండి ఆ వేడి రూపంలో మనకి చెమట పట్టేసి లాస్ అవుతున్న నీటిని మనం ఇటు రిప్లేస్ చేస్తే అసలు తేడా అనేది రాదనమాట అచేత నీళ్ళు చాలక మీ శరీరంలో మూత్రం మంటగా కొంచెం రావటం కారణం ఏంటి మామిడి పళ్ళు వల్ల కాదు ఇది చొక్కలు చొక్కలుగా పచ్చగా మూత్రం చిక్కగా కొద్దిగా వస్తాయి అది నీళ్ళు శరీరం చాలినప్పుడు స్కిన్ డ్రై అవటం కానీ కళ్ళు మంటలు కానీ నోరు పొడిబారిపోవటం పెదాలు పగిలిపోవటం వేడికి ఇవన్నీ జరిగినాయి అంటే మామిడి పండు తిన్నందువల్ల మీరు నిందలేస్తున్నారు మామిడి పండు వల్ల కాదు నీళ్లు చాలక అంచేత నీళ్ళు బాగా మంచినీళ్ళని నీళ్ళని కాలంలో బాగా త్రాగండి మామిడి పండు తినండి పిల్లలకు కూడా మామిడి పండు తిన్నాక పక్కనే పెరుగు పెట్టి కంపల్సరీ తినమనండి ఒక కప్పు పెరిగి చనకండి మజ్జిగ తాగమనకండి ఎందుకంటే ఇవన్నీ నీళ్లు ఎక్కువ ఉంటాయి మామిడి పళ్ళు ఫ్రీగా అట్లా డైజెషన్ అవుతాయి ఫ్రీగా అట్లా తింటే దాని బెనిఫిట్స్ మనకు విడిగా వస్తాయి అనమాట అంచేత ఇట్లాంటి అపోహలన్నీ తల్లుల నుంచి పిల్లలకి పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి అట్లా వ్యాప్తవుతున్నాయి కాబట్టి ఆ ఫీలింగ్ తీసేసేయండి ఆ మాటలు అనౌద్దిక ఇక భవిష్యత్తులో కూడా మన పిల్లలకి ఇలాంటి పదాలు మనం చెప్పకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లల దాకా వెళ్లకుండా ఇలాంటివన్నీ పోతాయి మన ఇంట్లో ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరు ఉంటే మాత్రం వట్టి మామిడి పళ్ళు తిని మీరు ఊరికే ఉన్నారంటే చాలామంది అట్లా పెట్టి అంటుంటారు కాబట్టి వాళ్ళ మాటలు విని మీరు అట్లా చేయొద్దు చాలామంది నేను ఎప్పుడూ చెప్పినట్టు మామిడి పళ్ళు డిన్నర్లో ఒక రెండు మామిడి పళ్ళు మూడు మామిడి పళ్ళు పెట్టుకుని అట్లా తినేసేయమంటా నేను ఓన్లీ మామిడి పళ్ళే డిన్నర్గా తినండి ఈ సీజన్ ఎంజాయ్ చేయండి అట్లా రెండు మామిడి పళ్ళు తిని మళ్ళీ మజ్జిగ పెరుగు అక్కడ వాడద్దు అందుకని ఏమీ ఉండదు మీరు మామిడి పళ్ళు తినడానికి ఒక గంట గంటన్నర ముందు రెండు గంటల ముందు పొట్ట ఖాళీ ఉంటుంది కదా ఆ టైంలో అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ తాగేయండి అసలు బాడీకి వేడనేదే మీకు అనమాట ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా హీట్ నుంచి మీరు బయటపడవచ్చు శరీరానికి ఏ విధమైన తేడా రాకుండా మామిడి నేను ఎంజేయచ్చు మీకు సెగ్గడ్డలు వచ్చినాయంటే మంచి ఆహారాల ద్వారా పోషకాలు వెళ్ళి మీ లోపల ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అది ఆ భాగాల్లో పేర్కొన్న బ్యాక్టీరియాలు బయటికి పంపించేస్తుంది అనమాట కురుపు రూపంలో సగ్గడ్డ రూపంలో అంచేత రెసిస్టెన్స్ తక్కువ ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల సగ్గడ్లు వస్తుంటాయి దీన్ని స్పీడప్ చేసి బాడీ నుంచి ఎలిమినేటేట్ చేసి మామిడిపళ్ళు చేస్తున్నాయి తప్ప వేరే నష్టం ఏమీ శరీరానికి ఇక్కడ రావట్లేదు అనమాట అంచేత మీరు ఇలాంటివన్నీ కూడా మామిడి పళ్ళ సీజన్లో పెరుగు అనేది మీరు భోజనంలో ఒక్క వాడుకోండి మధ్యాహ్న పూట లంచ్లో మజ్జిగ వాడినా మధ్యాహ్నం ఒకసారి ఇక డిన్నర్లో ఏ ఫ్రూట్స్ తిన్నా పెరుగు మజ్జిగ వాడొద్దు మామిడి పళ్ళు తిన్నప్పుడు కూడా అసలు వాడద్దు వాటిలో కలిపి మామిడి పళ్ళ రసం మజ్జిగలో కలిపి త్రాగటం కూడా మంచిది కాదు చాలామంది మ్యాంగో జ్యూసులో మజ్జిగ పెరుగు కలిపేసేసి మిక్స్ చేసి తిప్పేసి అట్ట తాగేస్తుంటారు వేడి చేస్తుందని అది కూడా రాంగే అట్లా వద్దు అసలు ఎందుకంటే పూర్తిగా జ్యూస్ని ఎంజాయ్ చేయండి ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేయండి ఇలా చేస్తే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం